తెలంగాణలో మొత్తం 32 గిరిజన జాతులు ఉండగా దాంట్లో 4 పీవీటీజీస్ అంటే గిరిజనల్లోనే అత్యంత వెనకబాటుతో ఉన్న గిరిజనులను పార్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటారు అంటే చెంచులు కోలాంసు తోటీసు కొండరెడ్లు ఈ 4 గ్రూప్స్ పీవీటీజీస్ దీంట్లో ఇప్పుడు మనం చెంచుల జీవన స్థితిగతులు పరిశీలించడానికి అంటే జనతా గ్యారేజ్ లో భాగంగా పరిశీలించడానికి మనం ఇప్పుడు వచ్చాము మనం ఇప్పుడు ఫర్హాబాద్ వ్యూ పాయింట్ నుంచి దాదాపు 16 కిలోమీటర్ల డీప్ ఫారెస్ట్ లో ప్రయాణించబోతున్నాము వారి లైఫ్ ఎలా ఉంది వారి ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ పిల్లల చదువు ఎలా ఉంది ఇన్ని అంశాలు కూడా మనం ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకుందాం చుట్టూ కొండగుట్టలు నడుమ రణగొన ధ్వనులకు తావులేని ప్రశాంత ప్రకృతి పక్షుల కిలకిలలు కీచురాల అరుపులు స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం గలగల పారే సెలగేర్లు స్వచ్ఛమైన వాగువంకలు పొదల ఎదల్లో నుంచి ఎదిగి తపస్సులో ఉన్న మౌనమునుల్ల గంభీరమైన మహావృక్షాలు జీవ వైవిధ్యానికి ప్రతీక అయిన అమ్రాబాద్ ప్రాంతంలోని నల్లమల్ల అడవి ఇది నాగర్ కర్నూల్ జిల్లాలోని ఈ నల్లమల్ల అటవీ ప్రాంతంలో తరతరాలుగా ఆదిమ సమాజపు ఆనవాళ్లు కలిగిన చెంచులు నివసిస్తున్నారు నల్లమలకే పరిమితమైన ప్రధాన గిరిజన తెగ వీరిది భౌగోళిక ఏకాకిత్వం సమాజంలో కలవలేని బిడియం వీరిని అనాదిగా అడవులకే పరిమితం చేసింది నాగరిక సమాజానికి దూరంగా అభయారణ్యంలో అచ్చమైన మనుషుల్లా జీవిస్తున్నారు అడివంటే ధైర్యం ఆ తల్లి ఒడివీడితే బతకలేమనే భయం అందుకే తరతరాలుగా దట్టమైన కీకారణ్యాల నడుమ వన్యప్రాణులతో సావాసం చేస్తూ ఐకమత్యపు పునాదులపై తమకంటూ ఒక ప్రత్యేకమైన సమూహంలో అనాదిగా జీవసిస్తున్న ఆదిమజాతి చెంచుల బతుకు చిత్రంలోకి ఒక్కసారి తొంగి చూద్దాం చెంచులకు అభయారణ్యాలే లోకం బలమైన బంధుత్వాల పునాదులపై తమదైన సంస్కృతినే పాటిస్తారు ఆధునికులమని చెప్పుకుంటున్న మన సమాజంలో ఆడపిల్లల పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుంది కాని చెంచు సమాజంలో మాత్రం ఆడపిల్లలు మగపిల్లలు అన్న వివక్షే లేదు ఆడ మగ అందరూ సమానమే కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తలకు సమాన పాత్ర బహుభార్యత్వం కూడా అమల్లో ఉంది అంతేకాదు తమ పిల్లలకు వివాహం కాగానే మరో గుడిసె కట్టించి వేరుకాపురం పెట్టిస్తారు మేకపిల్లను ఆవుదూడను కట్నంగా ఇస్తారు సుస్థిరాభివృద్ధి అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం చెంచులు ప్రకృతి వనరులు మానవుడి అవసరాలకు తీరుస్తాయి కాని అత్యాశలకు భూమండలం కూడా సరిపోదు అని సుస్థిరాభివృద్ధి గురించి మహాత్మా గాంధీజీ సూత్రీకరించారు ఇది తెలియకున్నా చెంచులు తమ జీవితంలో సూత్రంగా పాటిస్తున్నారు కేవలం తమ అవసరాలను తీర్చుకునేందుకే అడవి వనరులను వాడుకుంటారు అంతేకాదు వన సంరక్షకులై వన్యప్రాణులను కాపాడుతారు అందుకే నల్లమల్ల ఇంత పచ్చగా వన్యప్రాణుల సందడితో కలకలలాడుతోంది ఇప్పుడు మనం చూస్తున్నది అప్పాపూర్ అనే గ్రామ పంచాయతీకి చెందిన చెంచుపెంటలు చెంచులు అడవుల్లో సమూహాలుగా నివసిస్తారు 20 నుండి 25 కుటుంబాలు ఒక్కో సమూహం వీటినే పెంటలు అంటారు వెదురుతో ఏర్పాటు చేసుకున్న తడకల గుడిసెపై జమ్ముగడ్డితో కప్పు వేసుకుంటారు క్రూర మృగాల నుంచి రక్షణ కోసం చుట్టూ వెదురు తడకలతో దడి కట్టుకుంటారు మచ్చిక చేసుకున్న జంతువులను కంటికి రెప్పగా కాచుకుంటారు చిరుతలు పెద్ద పులుల బారిన పడకుండా
తమ పశువులను కూడా వెదురుతో అల్లిన కొట్టాలలో ఉంచుతారు. అనాదిగా చెంచులకు వేట ప్రధాన వృత్తి. కానీ ప్రస్తుతం వన్యప్రాణులను వేటాడడం చట్టరీత్యా నేరం కావడంతో అడవిలో ఆహార సేకరణకు వెళ్ళినప్పుడు ఆత్మరక్షణ కోసం మాత్రమే విల్లంబులు ఉపయోగిస్తున్నారు. వీరి ఆహారంలో ఎక్కువగా వన్య ఉత్పత్తులే ఉంటాయి. ముఖ్యంగా విప్పపువ్వు, చింతకాయ, వివిధ రకాల దుంపలు, తేనె లాంటి వాటిని అడవి నుండి సేకరిస్తుంటారు. అటవీ చట్టాల నిబంధనల ప్రకారం వీరికి వ్యవసాయ భూములు ఉన్నప్పటికీ వీటికి కేవలం వారసత్వ హక్కులు మాత్రమే ఉంటాయి. ఈ భూముల్లో కొందరు జొన్న, రాగులు లాంటి పంటలు సాగు చేసుకుంటున్నారు. దుప్పులు, అడవి పందులు, కోతుల బెడదతో చాలామంది సేద్యానికి దూరంగానే ఉంటున్నారు. వంటకు అడవి నుండి సేకరించిన వంట చెరుకును ఉపయోగిస్తారు. గతంలో రాత్రి సమయాల్లో నెగడుల వెలుతురుతోనే నెట్టుకొచ్చేవారు. ప్రస్తుతం చెంచుపెంటల్లోకి సోలార్ వెలుగులు చేరాయి. అంతేకాక అక్కడక్కడా సెల్ఫోన్లు కూడా రింగుమంటున్నాయి. ఇప్పుడు సీరియల్ చూస్తుంటారు కదా, లేడీస్ మస్తు ఆ చీరలు వేసుకుంటారు, బంగారాలు వేసుకుంటారు, అవి చూస్తే ఏమనిపిస్తుంది? అంటే ఏమనిపిస్తుంది మేడం, ఇంకా మా మేము లేని చిత్రులకు ఇంకా అంత ఊహించుకుంటే కూడా మాకు ఏది లేదు. అంటే అడవిలో ఉంటే బాగుంటుందా లేకపోతే మీకు బయట ఉంటే బాగా అనిపిస్తుందా? అడవిలో ఉంటేనే బాగుంటుంది మేడం, ఎందుకంటే ఇంకా ఆ ఊళ్ళలోకి వచ్చినా కూడా మాకు అంత ఇంట్రెస్ట్ పొందదు. ఎప్పుడు ఇంక ఇక్కడనే ఉంటాం కదా, ఇక్కడనే జీవిస్తున్నాం. అడవి అంటే చెంచులు అమ్మతో సమానంగా భావిస్తారు. అందుకే ఎన్ని సాధక బాధకాలు వచ్చినా, క్రూర మృగాలు భయపెట్టినా అడవిని మాత్రం వీడట్లేదు. ఈయన పేరు గురవయ్య. పుట్టినప్పటి నుండి రాంపురం పెంటలోనే నివాసముంటున్నాడు. ఇద్దరు భార్యలు, 8 మంది సంతానం. చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరలింగమయ్యకు తరతరాలుగా ఈ కుటుంబమే ప్రధాన పూజారులు. అడవిలో ఉండడం వల్ల అప్పుడప్పుడు అడవి జంతువుల బారిన గతంలో పడ్డా, పలుమార్లు పాముకాటుకు గురైనా ఇక్కడే బతుకు, అడవితోనే చావంటున్నాడు గురవయ్య. ఇక్కడి జనాలకు ఈయనే వైద్యుడు. పాముకాటుకు మందైనా, చలికాలంలో వచ్చే జలుబు దగ్గుకైనా గురవయ్య దగ్గరికి రావాల్సిందే. ఇప్పుడు కాలుగున్నాం కదా, చేదు ఉంటుంది, అది కలిసినప్పుడు ఏం చేస్తాము, ఈ టేస్ట్ తిన్నప్పుడు తీయగా ఉంటుంది. తీయగా ఉన్నప్పుడు విషం ఉన్నట్టుగా, విషం శరీరం మనం ఉన్నట్టుగా, ఇంకా అది గట్ట మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేస్తాం, మళ్ళీ వేసుకోవాలంటే మళ్ళీ చేస్తాం. చేసి అట్ట ఉందిరా అని అడుగుతాం, చేసి చేదు దిగిపోయినట్టు, ఇంకా దిగిపోతుందా, మళ్ళీ వేపిస్తాం, మళ్ళీ చేస్తాడు, మళ్ళీ అట్ట ఉందా, చేసి చేదు దిగిపోయింది, మళ్ళీ బతకదు మేడం, బతికేస్తాడు ఇంకా. ఇంత పెద్ద అడవి మాకొస్తుంటేనే భయమైంది, మరి మీకు భయం కాదా? ఈ జంతువులు ఎట్లుంటాయి మీతో? మేడం మేము దానికి ఏం భయపడము మేడం, దేనికైతే మేము పెద్ద పిల్లలు అంటే పులిరాజు, అది ఒకవేళ వచ్చినా కూడా మమ్మల్ని చూసి భయపడిపోతుంది, కొంచెం మాకు భయపడతామా, అది ఒక తల్లి సంబంధం లేక రాజామ అడవికి చిట్టపిల్లి కూడా అంతే. ఒక ఎలుగుబంటు మాట కనుక మాకు ఏం చేస్తా అంటే దానికి కొంచెం మేము భయపడతాం, అది పిల్లలు ఉంటే మీకు కాస్తుంది, ఇంకా ముద్దు గొడవచ్చుకొని ముద్దు కుదుముకుంటా ఓహో అహం కూడా పోతాం, పోతే దూరం పోతుంది. ఒక్కొక్కరి పిల్లలు ఉండి మెండుకున్నాం అనుకో, ఆ మెండుకునే బాగా దగ్గర దగ్గర చూస్తాం మేడం, వెలుగు దగ్గర అహోహోగా కూడా మీద కసిపడుతుంది, ఇంకా వెనక కొంచెం కరుస్తుంది, ఇంకా కరిసి ఇంకా గింజమే కరిసి, ఇంకా దానికి ఒక్కదానికి భయం, నాకు పాము లేక అంటే ఇటుకి కొంచెం భయం వేస్తుంది మేడం మాకు, ఇంకా దేని కూడా మనకి భయపడుతున్నాం కాము అడవులా. పచ్చటి వనాల్లో ఆదిమజాతి చెంచుల బతుకుల్లో స్వచ్ఛమైన ఆనందమే కాదు, అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయి అమృతోత్సవాలను జరుపుకుంటున్న వేళ కూడా చెంచుతెగలు ఇంకా సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో పూర్తిగా వెనకబాటుతనంతోనే ఉన్నారు. నిరక్షరాస్యత, అనారోగ్యం వీరి అభివృద్ధికి ఆటంకాలుగా మారుతున్నాయి. చాలా కుటుంబాలలో యువతకు ఉపాధి అనేదే లేదు. అటవీ అధికారులు ఉపాధి హామీ పథకం కింద పనులు ఇస్తే చేయడం లేదా ఖాళీగా తిరగడం అంతే. ఏం పని లేదు మేడం, ఇప్పుడు ఇంతకుముందు ఐడిడిఏ ఉపాధి హామీ ఉండే, అది ఇచ్చేసినందుకు మాకు ఏం పని లేదు. ఇప్పుడు జనరల్ పని అని పెట్టినారు, అది సంవత్సరానికి ఒకసారి, ఇంకా
వర్షాకాలం లేదా పని ఇప్పుడు ఏదో వచ్చాను జనాల నుంచి పని అట అది ఇంకా పని సకరంగా డబ్బులు ఇయ్యారు పని చేస్తే మరి ఎట్లా ఆదాయం లేకుంటే ఖర్చులు ఎట్లా ఇప్పుడు ఇంకా మోడీ ఉచిత బియ్యం ఇస్తుంది మేడం ఇంకా ఉచిత బియ్యం తింటున్నాము ఇంకా అది గ్యారంటీ అయిపోతుంది డబ్బులు కావాలా పని ఉంటేనే ఏదైనా పని లేకుంటే ఎక్కడి నుంచి వస్తాయో మాకు చాలా ఇబ్బంది మేడం ఇక్కడ నుంచి తినటానికైనా ఏమైనా తీసుకోవాలన్నా ఊరుకోవాలన్నా మస్తు ఇబ్బంది మేడం మరి ఎట్లా రోజువారీ ఏం ఆదాయం లేదు పిల్లలు పోషణ అంత ఖర్చు కదా ఎట్లా బతుకుతురు మరి ఇంకా అట్లనే మేడం ఇంకా అడవిలో పండ్లు అవి తిని ప్రభుత్వం చెంచు యువకులకు ఉపాధి కల్పన కోసం ఐటీడీఏ మున్ననూర్ ద్వారా పెంటకొక ఆటోను రుణం ద్వారా ఇప్పించింది. అయితే వాటి ద్వారా ఆదాయం ఎలా సమకూర్చుకోవాలో కూడా తెలియని అమాయకత్వం ఇక్కడి చెంచులది. ఈయన పేరు లింగస్వామి. 4 ఏళ్ల క్రితం బతుకు తెరువు కోసం లోన్ ద్వారా ఆటో ఇప్పించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క కిస్తు కూడా కట్టలేకపోయానని వాపోతున్నారు లింగస్వామి. ఏప్రిల్ నెలలో సలేశ్వరం జాతర 6 రోజుల పాటు అన్ని జిల్లాల నుండి వచ్చిన భక్తులతో ఇక్కడ ఘనంగా జరుగుతుంది. ఇదే వారికి ఉపాధి. కానీ ఫారెస్ట్ అధికారుల ఆంక్షలు వీరికి శాపంగా మారాయి. కనీసం ఇళ్ళకి పర్మిషన్ ఇళ్ళు లేవు, బాత్రూమ్లు వచ్చినాయి బాత్రూమ్లు లేవు, రోడ్డు చక్కగా ఉండదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారు రోడ్లు ఫారెస్ట్ వాళ్ళు. వాళ్ళు ఇష్టం ఉన్నక్కడ బెసగా కడతారు, కానీ మేము కట్టుకోనికి మాత్రం అనుమతి ఉండదు. వాళ్ళు మమ్మల్ని ఎంతసేపు చూసినా జంతువులాగా చూస్తున్నారు, కానీ మనుషుల్లాగా చూస్తలేరు వాళ్ళు. మేము వాళ్ళని జంతువులాగా చూస్తే మా అది వేరే ఉంటుంది మళ్ళా. కానీ వాళ్ళని మేము మా అన్న తమ్ముళ్ళకనే భయిస్తున్నాం వాళ్ళని. నాణ్యమైన విద్య కూడా చెంచు పిల్లలకు అందని ద్రాక్షగానే ఉంది. అప్పాపూర్ గ్రామ పంచాయతీలో చెంచు పిల్లల చదువుల కోసం ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేశారు. పుల్లాయిపల్లి, రాంపూర్, పౌరంపూర్, మేడిమొలకల, సంగిడిగుండాల, ఈర్లపెంటలకు చెందిన పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. కానీ ఉపాధ్యాయులు సరిగా రారు, పిల్లలు కూడా చదువులపై శ్రద్ధ పెట్టరు. అంతేకాక పిల్లలకు యూనిఫామ్లు కాదు కదా, సరైన బట్టలే లేని దుస్థితి. మాసిన జుట్టు, మాసికల దుస్తులతోనే తచ్చాడుతుంటారు. మనం ఇప్పుడు అప్పాపూర్ ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉన్నాము. ఇక్కడ అప్పాపూర్కు సంబంధించి 10 పెంటలున్నాయి. 10 పెంటలకు సంబంధించిన పిల్లలందరూ కూడా ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు, ఇక్కడ చదువు చెప్తారు. అంటే 6 కిలోమీటర్ల దూరంలో రాంపూర్ పెంట ఉంటుంది, అక్కడి నుంచి ఈ చిన్నారులందరూ కొంత నడుచుకుంటూ వచ్చారు. ఇక ఈ చిన్నారులు చూసినట్లయితే వీళ్ళందరూ కూడా ఈ అప్పాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఇతర పెంటలకు సంబంధించిన పిల్లలు. వీళ్ళందరూ రోజు రాలేని పరిస్థితి ఉన్నందున ఇక్కడే ఉంటారు, ఇక్కడే చదువుకుంటారు, ఇక్కడే భోంచేస్తారు, ఇక్కడే పడుకుంటారు. అంటే వీళ్ళు ఇక్కడ హాస్టల్ విత్ చదువుతో పాటు హాస్టల్ సౌకర్యం ఉంటుంది. అయితే మనం ఇక్కడ చిన్నారులను చూడొచ్చు. ఈ పాఠశాలలో మొత్తం 1 నుంచి 5 తరగతుల వరకు 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. అంటే ఒక ఉపాధ్యాయురు ప్రాథమిక ఉపాధ్యాయురు, మరియు ఒక ఉపాధ్యాయురేమో రెగ్యులర్ టీచర్ ఎస్జీటీ. పిల్లలకు సంబంధించి మరి హాస్టల్లో ఇలాంటి దుర్భర వసతులు ఉంటే పిల్లల చదువులు ఎట్లా సాగుతాయి? ముందే వీళ్ళందరూ కూడా చెంచు కుటుంబాలకు సంబంధించిన పిల్లలు. ఇటువంటి పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి, వీళ్ళ చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనపరచాలి. కానీ ఇదంతా ఇక్కడ ఏం కనిపించట్లేదు. దీంతోపాటు కొంతమంది పెంటల పిల్లలు కూడా అడవిలో, అంటే దట్టమైన అడవిలో క్రూర మృగాలు ఉంటాయి. ఇది ముందే ఈ అమ్రాబాద్ ఫారెస్ట్ అనేది మొత్తం కూడా టైగర్ రిజర్వ్ కూడా ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి ప్రాంతాల నుంచి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ పిల్లలు బడికి వస్తున్నారు. అంటే ఈ పిల్లలకు సంబంధించి ఒక ఆటో ఏర్పాటు చేసి రోజు ఆ యొక్క పెంటల నుంచి వీళ్ళని తీసుకొచ్చి చదివిస్తే తల్లిదండ్రులు ఇంట్రెస్ట్గా పంపుతారు. కానీ ఇక్కడ పిల్లలే నడుచుకుంటూ వచ్చే పరిస్థితి. ఇక్కడ ఒక చిన్నారులు ఉన్నారు, చెప్పు నాన్న మీరు ఏ పెంట నుంచి వచ్చిరమ్మా? రాంపూర్ పెంట నుండి. ఏం చదువుతున్నావు? ఏ క్లాస్ అమ్మా నువ్వు? థర్డ్. మరి నువ్వు ఎంత దూరం నడుచుకుంటూ వస్తా? ఎవరెవరు వచ్చి నడుచుకుంటా రాంపురం కాంచు? మీ ఇప్పుడు మీ 5-6 కలిసి నడుచుకుంటూ వచ్చిరా రాంపురం నుంచి? మరి మధ్యాహ్నం భయం ఏదా, మస్తు అడవి ఉంది కదా. ఇప్పుడు మేము కూడా అక్కడి నుంచి వచ్చాము, అడవి పందులు కనిపించినాయి, దుప్పులు కనిపించినాయి, చాలా ఫారెస్ట్ ఉంది. మరి భయం కదా నాన్న మీకు? ఉత్తప్పుడు మరి వెళ్ళేటప్పుడు మీరే వెళ్తారా? మరి ఏమన్నా ఎదురైతే భయం అనిపించదా? భయం అవుతుంది మేడం. మళ్ళీ ఇక్కడికి వచ్చి సరళ ప్రయాణం చేస్తారు. సరళ దగ్గర ఉంటారా? ఇలా భయమైనా కూడా తప్పని పరిస్థితి. అంటే చదువు 4 అక్షర ముక్కలు రావాలంటే
ఈ అడవిలో కాలినడకన క్రూర మొగాల మధ్యన నడుచుకుంటూ రావాల్సిన దుస్థితి ఇక్కడ నెలకొంది. నిజానికి చెంచులకు సాంప్రదాయ విద్య అర్థం కాని విషయమే. వారి జీవన పదంలో ఉపయోగపడేవే వారికి అసలైన విద్యలనుకుంటారు. అందుకే పుస్తకాల చదువు కాదు, తమ పిల్లల్లోని హిడెన్ టాలెంట్కే మెరుగులు దిద్దాలంటున్నారు. చెంచులు చాలా వేగంగా పరిగెత్తగలరు. విల్లు బాణాల షూటింగ్, అథ్లెటిక్స్ లాంటి విద్యల్లో ఆరితేరి ఉంటారు. అందుకే వారికి రెగ్యులర్ పాఠశాలల్లో కాకుండా స్పోర్ట్స్ స్కూళ్లలో చేర్పించాలని కోరుతున్నారు. పోనీ ట్రెడిషనల్ చదువులే చెప్పాలనుకుంటే ఇక్కడి యువతలో చదువుకున్న వారిని టీచర్లుగా నియమించాలని కోరుతున్నారు. స్కూల్ టైం 9 అయితే వాళ్ళు 11 గంటలకు అట్లా వస్తారు. ఏం సార్ ఇంత లేట్ అయిందంటే అడవి ఎట్లా రావాలయ్యా ఏం సంగతి అంటారు. మళ్ళీ 3 గంటలకు వెళ్ళిపోతారు. ఏం సార్ అంటే మరి అడవి నేను వెళ్ళిపోవాలా అని పోతారు. ఇంకా ఆ విధంగా మా వాళ్ళు చదువు దూరం అయిపోయినారు. నేనేమంటున్నా అంటే ఇక్కడనే మన స్కూల్లోనే మన చదువుకున్న విద్యార్థులు ఉంటారు మాలాగా, మాకు అవకాశం ఇస్తే మా వాళ్ళని మేము దారిలో తీసుకొస్తాం. ఎట్లా అంటే వాడిని రోజు చూస్తుంటాం, వాడికి టీచర్కి ఒక స్టూడెంట్స్కు ఉన్న ఒక భయం అనేది పోతుంది. ఆ మా అన్నయ్యలే కదా మావాడే కదా అని వచ్చి కూర్చుంటాడు. వాడు రాకపోయినా కానీ పట్టుకొని వచ్చి కూర్చోబెడతాం. ఒక దెబ్బ కొట్టినా కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నారు, అది బయట వ్యక్తులు కొట్టడం వల్ల మా వాళ్ళు ఊరుకోరు మేడం, వేరే సార్ వచ్చి కొట్టినాడు నువ్వెవరు మా వాళ్ళని కొడతావా అని వేస్తారు అని అట్లాంటి కొన్ని జరుగుతున్నాయి మేడం. బయట పిల్లలు వాడు బాగా చదువుతాడు, మా వాడు బాగా చదవలేడు. వాడు ఉరుకురా అంటే ఎంత దూరం అని ఉరుకుతాడు, చెట్ల ఎక్కురా అంటే రప్పరప్పని ఎక్కుతాడు వాడు. ఇట్లా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసే స్కూల్స్ ఉంటే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం మేడం. అట్లా ఆర్చరీ దాంట్లో రన్నింగ్లో కానీ స్విమ్మింగ్లో కానీ మా వాళ్ళు బయట పిల్లలు 5-10 సంవత్సరాల పిల్లల కంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ మాకు ఉంది. ఇక వీరికి ప్రకృతి పరంగా సిద్ధించిన రోగనిరోధక శక్తే బలం. అయినా పోషకాహార లోపం కారణంగా రక్తహీనత సమస్య వీరిలో ఎక్కువ. మలేరియా, క్షయ, డయేరియా, వైరల్ ఫీవర్లు, చర్మ వ్యాధులు కూడా వెంటాడుతుంటాయి. పౌష్టికాహారం అనేది మన చదువుకున్న శబ్దం. అది వాళ్ళ అడవిని వాళ్ళకు వదిలిపెడితే ఆ అడవి వాళ్ళకి పౌష్టికాహారం ఇస్తుంది. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళ అడవిని మనం ఆక్రమించుకుంటున్నాం. వాళ్ళ అడవిని మనం ఆక్రమించుకొని వాళ్ళ పౌష్టికతను మనం లాగేసుకుని వాళ్ళకి పౌష్టికత లేదు అయ్యో అంటున్నాం. పౌష్టికత ఎవరు తీసుకెళ్ళి ఇవ్వరు కదా, మనం వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటున్నాం. కాబట్టి అడవి అడవిలాగా ఉంటే గనక వాళ్ళు ఆ అటవీ దుంపల్ని తింటున్నప్పుడు అందులో వాళ్ళ శరీరాలకు కావలసిన పౌష్టికత ఉంటుంది. చింతనే కృష్ణానది పారుతున్న మిషన్ భగీరథ కింద వేసిన బోరు నీరే వీరి దాహార్తిని తీరుస్తున్నాయి. ఇక్కడి మహిళలకు కుటుంబ నియంత్రణపై అవగాహన లేదు. ఒక్కో ఇంట్లో 5 నుండి 8 మంది పిల్లల్ని కంటున్నారు. ఇది మహిళల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. చెంచుల ఆరోగ్యంపై ప్రభుత్వాలకు శ్రద్ధ లేదు. పెంటలన్నిటికీ అందుబాటులో ఉండేలా అప్పాపూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో అనారోగ్యం వస్తే అడవిలో తీవ్ర ఇబ్బందులు పడాలి, లేదా మున్ననూరు దాకా వెళ్ళి చికిత్స చేయించుకోవాలి, లేదా అడవిలోనే చావు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. కానీ మళ్ళీ కడుపు వేసుకు వస్తుంది మేడం. వేసుకు వస్తుంటే ఇంకా మళ్ళీ ఈ పక్కన బాగంత లావన ఈ ఊపిరితిత్తికి గడ్డకట్టింది అన్నారు డాక్టర్లు. ఈ కానింగులు కమ్మడమెడ తీసినారు మేడం, కానింగులు ఇవన్నీ తీసినారు. ఇవి అచ్చమెట్ల బలనారే కాకుండా ఆటోకి ఎత్తనమో 800 కానీ ఇక ఎగేస్తుంటుంది. జీప్కు 1200 మేడం, రాన్ 1200, ఫోన్ 1200. ఎట్లా మరి అడవిలో మధ్యరాత్రి అపరాత్రి ఏమన్నా ఆరోగ్యం బాగాలేకుంటే ఏంది మీ పరిస్థితి? ఇంకా అంబులెన్స్ ఫోన్ చేసుకుంటున్నామో అందుబాటులోనే వస్తాయి మేడం. ఇంకా అందుబాటులో లేకుంటే రాదు. ఇంకా ఆటోలకు జీప్కు ఫోన్ చేసుకొని పోతాం మేడం. పోయి ఇంకా హాస్పిటల్ ఉండి ఇంకా మా మామూలు ఎత్తనమా ముందూరులో ఉంచుకుంటారు, లేకుంటే అచ్చమెడకనే పంపిస్తారు. ఇంకా చాలా కష్టం ఎత్తనమా నార్కాన్లోనే మేబీ నరని పంపిస్తారు మేడం. మరి ఎట్లా పరిస్థితి? మా పాపకు అట్లనే అయితే ఇంకా ఫస్ట్ కాన్పు మునిరి పోయింది, తీసుకుపోయినాం. 3 రోజులు అక్కడికి ఉండి ఇంకా ముందూరులో పట్టలేదు, అచ్చమెట్ల పడలేదు. మునిరి పోతుంది, మాకు ఆపరేషన్ చేయాలా మాకు తెలియదు. అక్కడికి పోవాలి మీరు పెద్ద హాస్పిటల్ కంటే. ఆడన పోయి 3 రోజులు ఉండి అట్లా వేసి ఆ బాబు కూడా పాలు లేవు మేడం, మొత్తం డబ్బ పాల పెట్టి తాపుతున్నారు. ఎంతమంది పిల్లలు మొత్తం? నీకు 5 మంది మేడం. మరి ఇప్పుడు ఎందుకు కుటుంబ నియంత్రణ అనేది చెప్పలేదా? అంటే 2 పిల్లలు 3 పిల్లలకు ఆపరేషన్ చేయించుకోవాలి, ఇట్లా మంచిగా ఉంటుంది, ఇట్లా అని మీకు అంగన్వాడీ చెప్పలేదా? మాకు అంగన్వాడీ ఏం చెప్పలేదు మేడం. ఆయన ఆపరేషన్లకు కూడా మాకు
చేపిస్తానారు కానీ అది చేపిస్తానదే కానీ ఇకొచ్చే వర్ష చేసడం లేదు మమ్మల్ని దొరకపోవడం లేదు కనీసం గర్భాతులకు నెల టీకాలు వేయడం కూడా గవర్నమెంట్ కూడా వస్తలేదు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా 300 గ్రామ జనాభా ఉన్న చెంచు పెంటలను గ్రామ పంచాయతీలను చేసింది దీంతో తమ సమస్యలను స్వయం పాలనతో పరిష్కరించుకోవచ్చని భావించారు ఎందరో చెంచు యువకులు చాలా మంది యువత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు నాగర్ కర్నూల్ జిల్లాలో మొత్తం 12 మంది చెంచు సర్పంచులు ఎన్నికయ్యారు అయితే ఎంతో ఆశతో తమ జాతి అభివృద్ధి కోసం కృషి చేయాలన్న వారి సంకల్పాన్ని అధికారులు ప్రజాప్రతినిధులు అడియాశలు చేశారు సర్పంచిగా ఉంటే సర్వాధికారాలు గ్రామ పంచాయతీకి ఉంటాయి దాని పాలించే బాధ్యత సర్పంచికి ఉంటది అనేది గవర్నమెంట్ 2018 కొత్త పంచాయతీరాజ్ చట్టం అనేది తెలియజేస్తుంది ఎస్టీలుగా ఉన్న మేము 5వ షెడ్యూల్ భూభాగము అనేది ప్రత్యేకంగా ఉంది దానికి ప్రత్యేక నిధులు కేటాయించాలి గవర్నమెంట్ సబ్ ప్లాన్ బడ్జెట్ కింద ఆ నిధులు కేటాయించడం లేదు నేను సర్పంచ్ అయినాక ఒక కమ్యూనిటీ పరంగా సర్పంచ్ అయిన తర్వాత మాకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో మాకున్నటువంటి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో సమస్యల పరిష్కారం అయితే అనే ఉద్దేశంతో ఆశతోటి వచ్చినాం అలాంటప్పుడు ఆ న్యాయం చేకూర్చలేనప్పుడు అలాంటి పదవులు కూడా వేస్టే రాజకీయ పదవి అనేది ఒక ఎమ్మెల్యే కిందనో ఒక జెడ్పీటీసీ కిందనో ఒక ఎంపీటీసీ కిందనో ఒక పని మనిషిలాగా ఉండాలి నోరెత్తి మాట్లాడొద్దు షెడ్యూల్ ప్రాంతంలోని గిరిజన గ్రామ పంచాయతీలకు సంబంధించిన పెసా చట్టం తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం దీని ప్రకారం గిరిజన ప్రాంతాల్లోని గ్రామ సభలో తీసుకున్న తీర్మానం పార్లమెంటు చట్టంతో సమానం కానీ దీన్ని ఆచరణలో అమలు చేయడం లేదు ఈయన పేరు మల్లికార్జున్ సార్లపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత గ్రామసభ పెట్టి అనేక తీర్మానాలు చేసుకున్నారు 3 పాటు తీర్మానం పత్రాలకు దరఖాస్తులు జతచేసి కలెక్టర్ ఎమ్మెల్యే ఆర్డీఓ జెడ్పీటీసీతో సహా కలవని నాయకుడే లేడు తిరగని కార్యాలయం లేదు కానీ ఒక్క పని కూడా కాలేదు ఎవ్వరూ పట్టించుకోలేదు దీంతో తమ రాజీనామాని గవర్నర్కి ఇచ్చి నిరసన తెలిపారు తమను 5వ షెడ్యూల్లో చేర్చినప్పటికీ తమకంటూ ఏ విధమైన హక్కులు లేవని వాపోతున్నారు తమను అనుక్షణం ఆంక్షల చట్టంలో బంధించే పరిస్థితులను ప్రభుత్వం సృష్టించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మాకు ఆ అభివృద్ధి లేకున్నా పర్వాలేదు ఉన్న మనుషులను అట్లనే ఉంచి అట్లనే బతకనివ్వండి ఆశతోటి మేము ఇది చేస్తున్నాము అది చేస్తున్నాము ఇన్ని కోట్ల బడ్జెట్ ఐటీడీఏలకు ఇన్ని కోట్ల బడ్జెట్ అని పేరు తప్ప పూర్తి స్థాయిలో చెంచులకైతే న్యాయం జరగడం లేదు అదే గవర్నర్ గారికి నేనేం తెలియజేసినంటే మేము ఇచ్చిన డిమాండ్లు ఆ డిమాండ్లు నెరవేర్చుకున్నా పర్వాలేదు ఇది ఏదో ఒక రూపంలో చర్చ వస్తుంది అనేది మా అభిప్రాయం ఎందుకంటే ఆ చర్చ అనేది రాకపోతే ఎవరొకరు త్యాగం చేయకపోతే దానికి ఫలితం అనేది ఉండదు ఆ చర్చ అనేది జరగదు అటు అటవీ అధికారులు కూడా చెంచులను ఆంక్షల పేరుతో అడుగడుగున ఇబ్బందులు పెడుతున్నారు కోర్ జోన్ టైగర్ రిజర్వ్ పేరుతో శాశ్వత నివాసాలు కట్టుకోకుండా చేస్తున్నారు మరి అటవీ అధికారులు మాత్రం బేస్ క్యాంపులు ఎందుకు కట్టుకుంటున్నారని చెంచులు ప్రశ్నిస్తున్నారు అటు అధికారులు ఇటు ప్రభుత్వం తమను అడవి నుండి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెంచులు ఆరోపిస్తున్నారు అందుకే యురేనియం ప్రాజెక్ట్ మైనింగ్ ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ పేర్లతో మైదాన ప్రాంతాలకు తమను తరిమివేయాలని చూస్తున్నారని ఇక్కడి చెంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రాణాలు పోయినా అడవి మాత్రం వీడేది లేదంటున్నారు అయినా ఇప్పుడున్న గవర్నమెంటు టైగర్ జోన్ అంటుంది ఇంకోటి యురేనియం అంటుంది టూరిజాలు అంటున్నారు ఇంకోటి సిబిటీలు అంటున్నారు ఇంకోటి ఈడీసీలు అంటున్నారు ఇట్లా ఈ మొత్తం టూరిజం ప్లేస్ చేసి బిజినెస్ చేసుకోవడమే గవర్నమెంట్కు అడుగు మీద ఉన్న ప్రేమ అనేది గవర్నమెంట్ బిజినెస్ చేసుకోవడానికి నల్లమల్ల చెంచుల ఆక్రందన యథార్థమే నల్లమల్ల అడవినే నమ్ముకుని ఇక్కడే జీవిస్తున్న చెంచులకు నేషనల్ టైగర్ కన్వర్జేషన్ అథారిటీ NTCA ఉత్తర్వు శరాఘాతమైంది నల్లమల్ల అటవీ ప్రాంతంలో చెంచుల ఆవాసాలు ఉన్నాయి దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ కూడా ఇదే నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ NSTR విస్తీర్ణం
3728 చదరపు కిలోమీటర్లు. నల్లమల అడవిని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఎన్టీసీఏ ప్రకటించింది. ఈ సాకుతో చెంచులను మైదాన ప్రాంతాలకు తరిమివేసే ఆలోచన దీని వెనుక ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అటవీ హక్కుల చట్టాన్ని ఉమ్మడి ఏపీ ప్రభుత్వం గౌరవించడం లేదని, తమ హక్కుల కోసం చెంచులు ప్రత్యేక తెలంగాణ కోరుకుంటున్నారని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన శ్రీకృష్ణ కమిషన్కు కూడా ఉద్యమకారులు నివేదించారు. మైదాన ప్రాంతాలకు తరలేందుకు చెంచులు ఎన్నడూ సిద్ధంగా లేరు. ఈ దిశగా గతంలో పలుమార్లు జరిగిన ప్రయత్నాలను స్వచ్ఛంద సంస్థలు, చెంచులు గట్టిగా అడ్డుకున్నారు. 1980లలో తెలుగు గంగా ప్రాజెక్టు నిర్మాణం, 2010లో వజ్రాల అన్వేషణ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో యురేనియం నిల్వల కోసం ఇటీవల అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఏఎండి అన్వేషణ, 2018 నుంచి నాగార్జునసాగర్ టైగర్ రిజర్వ్లో యురేనియం నిక్షేపాల కోసం వేట, ఇలా ప్రతి సందర్భంలోనూ చెంచుల్లో భయాందోళనలు వ్యక్తమవుతూనే వచ్చాయి. ఉన్న ఊరును, నమ్ముకున్న అడవి తల్లిని వదిలి వెళ్లాలంటేనే భయం. ఈ భయమే వారిని పోరుబాట పట్టిస్తుంది. యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం 19 సెప్టెంబర్ 2019 అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించింది. నల్లమలలోనే కాదు, తెలంగాణ జిల్లాలో ఎక్కడా యురేనియం తవ్వకాలకు, సర్వేలకు అనుమతులు ఇవ్వబోమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. కేంద్రం అలాంటి ప్రయత్నం చేస్తే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కానీ ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ జెట్ విమానం నల్లమల అటవీ ప్రాంతంలో తిరుగుతూ సర్వే చేసింది. ఈ అంశం పార్లమెంట్లో కూడా ప్రస్తావనకు వచ్చింది. యురేనియం త్రవ్వకాలు జరపబోతున్నారా అని ఏపీ ఎంపీ ఒకరు ప్రశ్నించారు. నల్లమలలో యురేనియం త్రవ్వకాలు జరపడం లేదని కేంద్రం బదులిచ్చింది. అయినా తమ వెనక ఏదో గూడుపుటాని జరుగుతుందన్న ఆందోళన చెంచుల్లో పెరిగింది. ఈ నల్లమల్ల అడవి తల్లిని మా నుంచి దూరం చేయాలని ఆలోచిస్తే మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల్ల అడవులలో మైనింగ్ యురేనియం తవ్వకాల కొరకే ఇలాంటి ఆలోచనలు చేస్తున్నాయని తెలియజేస్తున్నాం. ఇలాంటి ఆలోచనలు మీరు ఏ రూపంలో తీసుకొచ్చినప్పుడు దాన్ని పసిగట్టి మేము ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. నల్లమల ప్రాంతమంతా 5వ షెడ్యూల్ కిందకు వస్తుంది. అంటే ఆ ప్రాంతంలో నివసించే గిరిజనులకు కూడా భూ బదలాయింపు హక్కులు ఉండవన్నమాట. అలాగే 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పంచాయతీరాజ్ చట్టం నుంచి కూడా చెంచుల హక్కులకు రక్షణ లభిస్తుంది. కాగా కేంద్రం తాజాగా ఫారెస్ట్ కన్వర్షన్ రూల్స్ 2022ను నోటిఫై చేసింది. ఈ నిబంధనల మేరకు అటవీ భూమి బదలాయింపునకు సంబంధించి ప్రతిపాదనల పరిశీలనకు ప్రతి రాష్ట్రంలో స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. నాన్ మైనింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అన్ని ప్రతిపాదనలను 60 రోజుల్లోగా సమీక్షించాలి. పెద్ద మొత్తంలో భూమి అవసరమైన ప్రాజెక్టుల పరిశీలనకు 75 రోజులు, 100 హెక్టార్ల అటవీ భూమి అవసరమైన నాన్ మైనింగ్ ప్రాజెక్టులకు 120 రోజులు, మైనింగ్ ప్రాజెక్టులకు అయితే 150 రోజుల్లో పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాలి. అలాగే సలహా కమిటీ, ప్రాంతీయ సాధికారత కమిటీల ఏర్పాటుకు తాజా నిబంధనలు అనుమతిస్తున్నాయి. అంటే పార్లమెంటు చట్టంతో సమానమైన చెంచుల గ్రామసభను ప్రభుత్వాలు బైపాస్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. చెంచులకు సంబంధం లేకుండానే అడవి తల్లి గుండెల్లో కార్పొరేట్ గుణపాలు దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నాయి. అడవినే నమ్ముకొని బతుకుతున్న చెంచు గుడాల దేశం స్వాతంత్ర అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ తమ అడవిలో తమను పరాయీకరించే కుట్రలపై చెంచుబిడ్డలు మండిపడుతున్నారు. మాకు అభివృద్ధి అక్కర్లేదు, మాలా మమ్మల్ని బతకనీయండి చాలంటున్నారు. కాదని ప్రొక్రేనర్లు నల్లమల మీదికొస్తే ప్రాణాలు ఫనంగా పెట్టైనా అడవి తల్లిని కాపాడుకుంటామంటున్నారు ఇక్కడి చెంచులు.
అడవి వీడితే అస్తిత్వం కోల్పోతామని ఎంతోమంది చెంచులు ఎన్ని సమస్యలు వచ్చినా అడవే లోకంగా బతుకుతున్నారు. ఆపత్కాలం వస్తే అడవి అమ్మల అక్కున చేర్చుకుంటున్న అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు వారిలాంటి మనుషులమే తాము అనే సోయి మర్చి తమ పట్ల అవిధేయతతో ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎంతోమంది చెంచులు. కెమెరామెన్ సతీష్తో రమ బిగ్ టీవీ నల్లమల్ల నుండి.